హలో నమస్కారం అండి నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు ఫోన్ రెండు సియాల్ ట్రాక్సిజన్ అంత ముందు ఎపిసోడ్లో చెప్పినట్టుగా నేను దాదాపు వరుసగా ఒక ఏడు నుండి ఎనిమిది లొకేషన్స్ గురించి హైలైట్ చేయదలుచుకున్నాను ఎందుకంటే చాలామంది ఇన్వెస్టర్స్ కానీ బయర్స్ కానీ బోత్ ఫ్రమ్ ఇండియా అండ్ అబ్రాడ్ అవుట్ సైడ్ కూడా చాలా ఫ్రీక్వెంట్గా నన్ను అడిగే క్వశ్చన్ ఏ ఏరియా అప్కమింగ్ ఉంది ఏ ఏరియా డౌన్ ట్రెండ్లో ఉంది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఎందుకు ఇన్వెస్ట్ ఇవాళ నేను మాట్లాడబోతున్న టాపిక్ డెఫినెట్గా మీ అందరికీ ఇంట్రెస్టింగ్ ఉండొచ్చు అండ్ వెల్ నోన్ టాపిక్ బట్ ఐమ్ గివింగ్ మోర్ హైలైట్స్ వై ఇట్ షుడ్ బి గివెన్ అండ్ వై ఇట్ షుడ్ బి ఇన్వెస్టెడ్ దేర్ అనేది నన్ అదర్ దాన్ ముంబై హైవే ముంబై హైవే రాకింగ్ మీరు చూసుకుంటే బ్యాంగ్లూరు హైవేకి ముంబై హైవేకి చూసుకుంటే బెంగళూరు హైవేలో కొద్దిగా ఇంకా డౌన్ ట్రెండ్ ఉంది ముంబై హైవే ఆల్రెడీ పీక్ స్టేజీలు మీరు కను వర్కౌట్ చేస్తే కనుక బోత్ లెఫ్ట్ అండ్ రైట్ యాక్టివిటీస్ కంటిన్యూ రోడ్ జరుగుతూనే ఉన్నాయి సో దట్స్ ద బ్యూటీ అంటే ఓల్డ్ హైవే న్యూ హైవే చూసుకున్న రెండు కూడా బాగా డెవలప్ అయి ఉన్నాయి చాలామంది అక్కడ అడుగుతారు కమర్షియల్గా ఎట్లా ఉంది అని కమర్షియల్ బిట్ అయితే ఫిఫ్టీ సిక్స్టీ థౌసండ్ ఉంటుందండి రోడ్ సైడు రెసిడెన్షియల్ వరకు మేబీ డిటిసిపి అప్రూవ్డ్ ఆర్ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విత్ రేరా ఐ ఓన్లీ రికమెండ్ ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ డ్యూలీ అప్రూవ్డ్ బై ద గవర్నమెంట్ అథారిటీస్ అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఓన్ నుంచి చాలామంది అడుతారు మీ వెంచర్లో పెడతాను అన్ఫార్చునేట్లీ నేను వెంచర్స్ చేయనండి సో బిఫోర్ వి గోయింగ్ టు ది డీటెయిల్స్ వాట్ ఈస్ ద ఏరియా స్ట్రచ్లు ఏమున్నాయి మనం ఒకసారి ట్రై చేద్దామండి ఏరియా స్ట్రచ్లు ఏమున్నాయంటే మీకు గచ్చిబౌలితో స్టార్ట్ అవుతుంది మనం గచ్చిబౌలి దగ్గర హైవే ఫ్లై ఫ్లైఓవర్ ఎక్కితే గచ్చిబౌలి తర్వాత యూ కమింగ్ టు ది కోకాపేట్ నియోపాలిస్ దెన్ యూ గెట్ తెల్లాపూర్ యూ గో టు కొల్లూర్ దెన్ యూ గో టు ఇస్నాపూర్ పట్టాన్చెరు కంది సంగారెడ్డి బుదేరా సదాశివపేట్ అండ్ సోహాన్ సో ఆల్ దీస్ లొకేషన్స్ ఆర్ అన్ ది అప్కమింగ్ ట్రెండ్ నేను కొన్ని ప్రాజెక్ట్స్ చూశాను ఇక్కడ రోడ్ ప్రైసింగ్ మెయిన్లీ ఎలా ఉంటుంది అంటే రోడ్ సైడ్ ఇన్ఫ్యాక్ట్ ఇంకో పాయింట్ నేను ఇక్కడ మెన్షన్ చేయాలి ది రోడ్ హెస్ బీన్ మేడ్ సిక్స్ లేన్ హైవే యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ ఫోర్ లేన్ హైవే ఇన్ దీ మాస్టర్ ప్లాన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ సిక్స్ లేన్ హైవే డిక్లేర్ చేశారు ఫండ్స్ ఆర్ ఆల్ బీయింగ్ అన్ అలకేషన్ ప్రాసెస్ అది కానీ అయితే సిక్స్ లేన్ అయితే ఇంకా తిరిగి ఉండదు అండ్ బెంగళూరు హైవేలో అయితే ఆల్రెడీ మనం మాట్లాడము ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది వారు సో రేట్ వే చూసుకుంటే కనుక హెచ్ఎండీఏ డిటీసీపీ విత్ రెరా మెయిన్ రోడ్ ఫేసింగ్ అంటే హైవే ఫేసింగ్లో చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్

ఇప్పుడు చాలామంది ఇప్పుడు డిటీసీపీ ఇస్ నాట్ పుట్టింగ్ టూ మనీ కండిషన్ ఒక రోడ్డు డ్రైనేజు ఎలక్ట్రిసిటీ ఇచ్చేస్తే లిటిల్ బిట్ టాట్ పార్క్స్ దే ఆర్ గివింగ్ పర్మిషన్ బట్ రీసెంట్లో చూసేటప్పుడు ఏంటంటే మనం గమనించింది పీపుల్ ఆర్ మోర్ గివింగ్ ఇంపార్టెన్స్ టు ది లగ్జరీ లగ్జరీ అంటే మీకు ది అంబియన్స్ ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను మనం ఒక దోశ కొనుక్కుంటే మార్కెట్లో బండి మీద ముప్పై రూపాయలు నలభై రూపాయలు దొరుకుతుంది అదే మీరు షా కొద్దిగా లిటిల్ టూ స్టార్ త్రీ స్టార్ హోటల్కి వెళ్తే వంద రూపాయలు నూట ఇరవై రూపాయలు ఉంటుంది ఇఫ్ యూ గో టు సెవెన్ స్టార్ ఆర్ ఫైవ్ స్టార్ హోటల్ ఆర్ రేట్ బికమ్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ యూనో వాట్స్ ద రీజన్ మీరు అందరూ తెలుసుకోవాల్సిన మినప్పప్పు లేకుండా అయితే దోశ రాదు బట్ వైఆర్వి పేయింగ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫర్ దట్ వన్ దోశ బికాస్ అక్కడ ప్రతిదానికి ఛార్జ్ ఉంటుంది కార్ పార్కింగ్ మీరు పెడతారు వాడుకు యాభై రూపాయలు టిప్పేవాలి గేట్ దగ్గర సెల్యూట్ కొడతాడు వాడుకు యాభై రూపాయలు టిప్పు యాభై రూపాయలు వంద రూపాయలు యాభై రూపాయలు అంటే చూస్తున్నారు అట్లానే లోన్కి వెళ్ళక కుర్చీలు లాగేందుకు ఇవ్వాలి అట్లా మనం లెక్కేసుకుంటూ పోతే పక్కనే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది ఆంబియన్స్ ఉంటుంది మంచి గ్రీనరీ ఉంటుంది వాటర్ ఫాల్స్ ఉంటాయి ఇవన్నీ కూడా హోటల్ హ్యాస్ టు స్పెండ్ స మనీ టు మెయింటైన్ దిస్ కాస్ క్వాలిటీలో కొద్దిగా హైజెనిక్ బాగానే ఉంటుంది ఎక్కువ ఉంటుంది బట్ ఫిఫ్టీ రూపీస్ నుండి ఫైవ్ హండ్రెడ్కి వెళ్ళాల్సిన అంత హైజీనిక్ నాకు అనిపించదు సో ఇట్స్ ఓన్లీ అ స్టేటస్ సింబల్ టు టెల్ పీపుల్ దట్ ఐ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్ అండ్ తాజ్ కృష్ణ ఆర్ ఎనీ ఆఫ్ ది స్టార్ హోటల్స్ సో అదేవిధంగా ఇక్కడ కూడా లగ్జరీకి అలవాటు పడుతున్నారు మన కల్చర్ అంతా ఇప్పుడు ఎన్ఆర్ఐ కల్చర్కి వచ్చేస్తాయి అక్కడ డిజైనింగ్ కానీ అక్కడ గ్రీనరీ కానీ నిన్న ఒక బయర్ ఒకటి అడిగాడండి ఇప్పుడు అమెరికాలో కల్చర్ మారిపోతుందని ఏంటంటే ఒకప్పుడు ఇండియా అంటే చాలా చిన్న చూపు ఉండదు ఇప్పుడు ఇండియాలో కూడా టెక్నాలజీ ఏ విధంగా తీసుకోలేదు అన్ని విధాలతో కంప్లీట్ అవుతుంది వరల్డ్ లెవెల్లో మనం కొన్ని కన్స్ట్రక్షన్ చూస్తే పీపుల్ హూ కమ్ ఫ్రమ్ యుఎస్ యూకే గెట్ సర్ప్రైజ్ సో రేట్లు నేను చెప్పినట్టు యాజ్ ఆఫ్ నౌ ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్ పార్స్క్వేర్ యార్డ్ ఆన్ ది మెయిన్ రోడ్ సైడ్ కొన్ని కేసులో థర్టీ ఫైవ్ ఫార్టీ దాకా ఉన్నాయి కొన్ని ప్రీమియం ప్రాజెక్ట్స్కి బట్ దట్ విల్ కమ్ విత్ అ డిఫరెంట్ సెట్ ఆఫ్ ఎమ్యూనిటీస్ అండ్ అది రెడీ టు ఆక్యుపై కూడా ఉన్నాయి మీరు పర్మిషన్ తీసి పెట్టుకో పర్మిషన్కి అప్లై చేసి ఇల్లు కూడా కట్టుకోవచ్చు టుడే ఫిఫ్టీ కిలోమీటర్స్ ఫార్టీ కిలోమీటర్స్ ఈజ్ నాట్ ఏ మంచి డిస్టెన్స్ అదేవిధంగా మెయిన్ రోడ్ నుండి త్రీ టు ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ వెళ్తే మీకు ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్లో దొరుకుతాయి స్టిల్ వర్క్ అప్రిషియేషన్ అవ్వడానికి ఇంకా కూడా టైం ఉంది ఇప్పుడు పెట్టుకున్న మీకు అప్రిషియేషన్కి ఎక్కడైతే నేను చెప్పాను చాలాసార్లు ఎంత తక్కువలో కొనుక్కుంటే అంత ఎక్కువ అప్రిషియేషన్ అవుతుంది సో ఆ విధంగా కనుక మీరు చూసుకుంటే టుడే ట్వంటీ ఇప్పుడు మీరు గచ్చిబోలీలో వెళ్తే రెండు లక్షలు అడుగుతున్నారు బంజారాల్స్ అడిగితే మూడున్నర లక్షలు అడుగుతున్నారు ఆ విధంగా చూసుకుంటే విఆర్ స్టిల్ నైంటీ పర్సెంట్ లెసర్ ప్రైస్ దాని ది ఆన్గోయింగ్ ప్రైసెస్ సో మిడిల్ క్లాస్ అఫోర్డ్ చేసుకోవడానికి మీకు డెఫినెట్గా ఉంది అండ్ ఐ థింక్ ఇన్ మ సమ్మోర్ ప్రాజెక్ట్స్ ఆర్ లైక్లీ టు కమ్అప్ విత్ అవర్ సీఎం డిక్లరింగ్ ది శాటిలైట్ టౌన్షిప్స్ అలాంగ్ విత్ ది ఫార్మా క్లస్టర్స్ ఆర్ ఫార్మా విలేజెస్ సో దాని మీద కనుక చూసుకుంటే కనుక అది ఇంకా రేట్ ప్రైసింగ్ తగ్గే అవకాశం ఉంది బికాజ్ అవైలబిలిటీ ఆఫ్ ది ల్యాండ్ ది మేజర్ ఐడియా ఆఫ్

సెటిల్ అయిపోతారు మన రేవంత్ రెడ్డి రెడ్డి గారు ఏం చెప్పారంటే మీకు తెలంగాణ బార్డర్ నుండి మెయిన్ సిటీ రావడానికి వన్ అండ్ హాఫ్ టు టూ అవర్స్లో మొత్తం వచ్చేసారు సో ఇటువంటి డెవలప్మెంట్స్ ఉన్న ప్లేస్లో డెఫినెట్గా ఇన్వెస్ట్ చేసుకుంటే మూడు పూలు ఆరకాయలు ఉంటుంది దీని మీద మీకు ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే మాత్రం నన్ను సంప్రదించండి థ్యాంక్ యూ